సార్, రాత్రి మర్డర్ అయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు. ఓకే సార్. ఎస్ సార్, అది కాదు సార్. ఎస్ సార్, ఓకే సార్. ఇప్పుడే హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్. నగరంలో హత్యలు జరుగుతుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాడు. అది కాదు సార్. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు సార్. అది 24 అవర్స్ లో నాకు నేరస్తుల వివరాలు తెలియాలి. మీరు అడిగిన రిపోర్ట్స్ అందులో ఉన్న 2 బ్లడ్ శాంపుల్స్ ఒకటే. రెండా? నేను ఇచ్చింది ఒకటేగా. లేదు సార్, 2 ఉన్నాయి. ఆ 2 ఒకరియే, అవి ఓ పాజిటివ్. ఓకే. ఎస్ సార్. అందులో ఉన్న 2 బ్లడ్ శాంపుల్స్ ఒకటే. బ్లడ్ తక్కువగా ఉంది, ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఓకే. ఆ చేతికి దెబ్బ ఏంటి? ఏం లేదు సార్, చిన్న దెబ్బ తగిలింది. yes, ఈ హత్యలను చేసింది దుర్గే. వాడి నెక్స్ట్ టార్గెట్ వీడే. ఏంటే కీర్తి? ఇంతకాలం తన గతం మాత్రమే తెలుసుకోవాలని ప్రయత్నించాను, కానీ ఈరోజు తన గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఈ హత్యలు చేస్తుంది దుర్గేనని డాడీకి తెలిస్తే ఏమవుతుందోనని భయమేస్తుంది. ఇంకో పక్క దుర్గ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఇది జాలి పడుతుందో వాడుల్లో జారే పడుతుందో ఎవరికి తెలుసు. అందులో తప్పేముంది? జాలి పడితే పర్లేదు, ఆపై జోరు పెంచితేనే ప్రాబ్లం. పెంచితేంటి? ఆల్రెడీ పెంచేసింది. అది జారిపోతుందని చెప్పి మీరు జారిపోతారంటే
అందుకే పెద్దలు అంటారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఇదిగో నాలా ఎందుకు పనికి రాకుండా పోతారు. దుంగ చచ్చినోడా.